Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరి అప్పట్లో తెలుగుదేశం పార్టీ గాని ఎల్లో మీడియా గాని మరి ఆయన పైన కథనాలు కథనాలు పుంకాలుగా రాసి క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ పైన మరి ప్రేమ ఒలగపోస్తూ మరి ఏ రకంగా వాళ్ళ పైన ప్రోగా ప్రతిరోజు ఒక కథనం రాసుకుంటూ వచ్చి దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోజుకొకళ్ళు నిన్న అచ్చెన్నాయుడు మాట్లాడాడు, దాని తర్వాత బండారు సత్యనారాయణ మాట్లాడాడు, ఇప్పుడేమో ఇవాళ ఉదయం బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడారు. వీళ్ళందరూ కూడా మరి రాసుకుంటూ వచ్చి ఆ కథనాలని ఇక్కడ టెలికాస్ట్ రీప్లే చేస్తూ ఉన్నారు. ఈ ప్రధానంగా ఈ కేసుకి ముఖ్యంగా బీటెక్ రవి గారిని, రాజశేఖర్ గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో బీజేపీలో చేరిన ఆదినారాయణ రెడ్డి గారిని ఎందుకు విచారణ చేయట్లేదని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజున కోడి కత్తి కేసులో కూడా మరి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ రోజు కూడా క్లియర్ కట్గా ఉద్ఘాటించింది. ఆ కోడి కత్తే షోల్డర్ కాకోకుండా పీక మీద తగితే ప్రాణాపాయం, ప్రాణాలకే ముప్పు ఉండేదని ఆ రోజు ఎన్ఐఏ కూడా క్లీన్గా చెప్పడం కూడా జరిగింది. దాన్ని ఏ రకంగా చిల్లర రాజకీయాల్లో మీరు మాటలు మాట్లాడారో ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలా. మరి ఇవాళ తెలుగుదేశం నాయకులు అంటా ఉన్నారు అప్పట్లో డీజీపీ గారిని మార్చేసుకున్నారు, అప్పట్లో చీఫ్ సెక్రటరీ గారిని మార్చేసుకున్నారు అని అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు. మరి అప్పుడు ఉన్న డీజీపీ గారు ఎవరు అని ఇవాళ నేను అడుగుతున్నాను. అప్పుడు ఉన్నది ప్రభుత్వంలో ఎవరు అని అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాం. అప్పుడున్న డీజీపీ ఆర్పి ఠాకూర్ గారు కాదా అని అడుగుతున్నాం. మరి అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడి కింద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పైన నిందలు వేసే కార్యక్రమం మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇవాళ సూటిగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలనుకుంటున్నా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలని తీసుకుని మీ పార్టీలో జాయిన్ చేసుకుని అందులో ఉన్న వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చింది వాస్తవం కాదా అని ఇవాళ అడుగుతున్నాం. మీరా నీతివంతమైన రాజకీయాల గురించి మాట్లాడేది? మీరా సమర్థుడైన గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఒక పథకం రచించి ఆయన్ని ఆయన పైన బురద జల్లే కార్యక్రమం మీరు చేపడతా ఉన్నారు? అంతేకాకుండా వైఎస్ఆర్ గారు మరణానంతరం కాంగ్రెస్ పార్టీతో కొల్లుడయి అప్పుడు ప్రభుత్వం పడకుండా మీరు కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మద్దతు ఇచ్చి మరి రాష్ట్రానికి రాష్ట్రాన్ని విడగొట్టే కార్యక్రమంలో మీరు సూత్రధారులు కాదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నాం. దాని తర్వాత 2019 ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీతో వేదిక పంచుకుని కాంగ్రెస్ పార్టీ మరి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ పెడితే అదే కాంగ్రెస్ పార్టీతో కొల్లుడయి మరి మీరు తెలుగుదేశం పార్టీకి తూట్లు పడడం వాస్తవం కాదా అని ఇవాళ అడుగుతున్నాను. అంటే మీ రాజకీయ లబ్ధి గురించి మీరు ఎంతకైనా దిగజారుతారనేది ఇది ఒక నిదర్శనం. అంతేకాకుండా ఇక్కడ రాజమహేంద్రవరంలోనే సినిమా షూటింగ్లు పేరు చెప్పి అభం శుభం తెలియన చిన్నారులు ఆడవారు వీళ్ళందరూ సుమారుగా 23 మంది ప్రాణాలు పోవడం మీరు కారకులు కాదా అని ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా రాజకీయాలకి మీరు ఎవరిని కూడా వదలరు అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కళ్ళని కూడా వాడడం అనేది మీ తర్వాతే. మీ అక్కను వాడే మీ అక్కగారిని రాజకీయాలకు వాడుకున్నారు, అదేవిధంగా బావగారిని రాజకీయాలకు వాడుకున్నారు, మీ మేనల్లుడిని రాజకీయాలకు వాడుకున్నారు, మీ తోడల్లుడిని రాజకీయాలకు వాడుకున్నారు. అలా మొదలు పెడితే మొత్తం ఒక పెద్ద లక్క చిట్ట వస్తుంది.
అట్లాగా రాజకీయాలకి మీరు ప్రతి ఒక్కరిని కూడా వాడుకోవడం వాస్తవం కాదా అని అడుగుతున్నాను. ఇవాల మీది హోల్ ఫ్యామిలీ ప్యాకేజ్, ఆ ఫ్యామిలీ ప్యాకేజ్ లో భాగంగా మరి మొత్తం అందర్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం అనేది మీకు వన్నతో పెట్టిన విద్య. నేను ఇవాల ఒకటే సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ రోజు బాలకృష్ణ గారిది ఏదైతే కాల్పులు అక్కడ ఉదంతం జరిగిందో ఆ రోజునే గనక అప్పుడు మీకు వియంకుడు కాలేదు మీ బావగారే, అప్పుడు మీరే గనక ముఖ్యమంత్రి కింద ఉండే ఏది కూడా మీరు వదలరు కదా, రణశేషం రుణశేషం అలాగే బంధుశేషం కూడా వదలకుండా ఆయన ఇరికించేవారు కాదా అని వాళ్ళు మేము అడుగుతున్నాం. అది ఒక్కసారి బాలకృష్ణ గారిని కూడా ఒకసారి ఆలోచన చేయమని, ఆ యొక్క సందర్భాన్ని ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకోమని ఏం జరిగిందనేది ఒకసారి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ కింద ఉన్నది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి సాక్షాత్తు పిల్లనిచ్చిన మామగారు ఎన్టీ రామారావు గారు ఆయన ఆ రోజు ఒక డైలాగ్ కూడా చెప్పారు, ఒక మాట కూడా చెప్పారు. ఇవాళన్న రోజుకి కూడా ప్రజలందరికి కూడా గుర్తుంది, జామాత దశమగ్రహాన్ని. అలాగా సొంత మామగారే మరి మీ గురించి మాట్లాడిన మాటలు ఇవాళన్న రోజుకి కూడా. మరి మీరు రాజకీయాలకి వంగవీటి రంగా గారిని కానీ పింగళ దశరథ రామ గారిని కానీ అదేవిధంగా మల్లెల బాబ్జీ గారు మల్లెల బాబ్జీ గారి యొక్క ఉదంతం కానీ ఇవాళన్న రోజుకి కూడా రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. మరి ఇవాళ ఇది ఒక పథకం ప్రకారంగా ప్రజలందరికీ కూడా ఇంజెక్ట్ చేసే విధంగా మరి ఇవాళ మీ యొక్క యెల్లో మీడియాలో కథనాలు ప్రచురం చేసుకుంటూ మరి మీ తెలుగుదేశం నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన బురద జల్లే కార్యక్రమం ఇవాళ తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది. ఎందుచేతన్నానంటే ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి రాష్ట్రంలో ఉన్న నాయకులకు అందరికీ కూడా వివిధ కార్పొరేషన్లు పెట్టి వేలాది మందిగా రాజకీయాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలకి అగ్రతాంబూలం పెడుతుంటే ఏమవుతా ఉంటుంది, కడుపు మంటపడుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కడుపు మంటపడుతూ ఉంటుంది. అదేవిధంగా లక్షలాది మంది బడుగు బలహీన వర్గాలకి పార్టీలు చూడకుండా, మీరు తెలుగుదేశం పార్టీయా లేకపోతే జనసేన పార్టీ ఏ పార్టీ అయినా మాకు ఒకటే, మీరంతా మా ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని ఉద్ఘాటించి ముఖ్యమంత్రి గారు మరి సంక్షేమ కార్యక్రమాల గురించి మీరు మాట్లాడలేక ఇట్లాగా బురద జల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు. మరి వారి భార్య పేరు చెప్పుకొని మరి అసెంబ్లీలోంచి బయటకు వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టుకుని మరి ఆయన ఏడవడం కూడా జరిగింది. ఇవంతా కూడా చీప్ పాలిటిక్స్ కాదా, మహిళల్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం కాదా అని ఇవాళ మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.